వెల్కమ్ స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్ 2023 సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత సేమ్ కాలేజీలో సీట్ వచ్చింది. సో మరి ఇప్పుడు మళ్ళీ ఫీ అమౌంట్ పే చేయాలా, సెల్ఫ్ రిపోర్టింగ్ మళ్ళీ చేయాలా, ఇలా మీకు డౌట్స్ అయితే వచ్చి ఉంటాయి. సో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే సేమ్ మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఉంది అంటే మీరు ఏం చేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీరు ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి మీకు వచ్చిన సీట్ కన్ఫర్మ్ చేసేసుకొని సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేదు అంటే మీరు చేయాల్సింది ఏమి ఉండదు. కానీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఫీ అమౌంట్ పే చేయాలని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. సో మీరు మీ లాగిన్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదా, అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ ఫేజ్లో ఏదైతే సీట్ వచ్చిందో అదే అలాట్మెంట్ లెటర్ మీకు మళ్ళీ ఉంటుంది. మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫీ అమౌంట్ పే చేయాలంటే ఫీ అమౌంట్ అవసరం లేదు పే చేయాల్సింది. ఫస్ట్ ఫేజ్లో అదే సీటుకి మీరు పే చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో సేమ్ అదే సీట్ ఉంటే మీరు ఎటువంటి ఫీ అమౌంట్ పే చేయని అవసరం లేదు. సెల్ఫ్ రిపోర్టింగ్ మళ్ళీ చేయాలంటే నో అవసరం లేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మళ్ళీ చేయని అవసరం లేదు. మీరు అదే సీటు ఆల్రెడీ రిపీటెడ్గా వచ్చింది కాబట్టి సెకండ్ టైం మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఏమీ ఉండదు. మీ దగ్గర ఆల్రెడీ జాయినింగ్ రిపోర్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా, ఆ జాయినింగ్ రిపోర్ట్ ఈ అలాట్మెంట్ ఆర్డర్ లెటరు మీరు కంపల్సరీగా కాలేజీకి వెళ్ళే టైంలో తీసుకెళ్ళాలి కాబట్టి ఇప్పుడు సేవ్ చేసి పెట్టుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి, ఆ ప్రింట్ని జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని పెట్టుకోండి, 2 or 3 కాపీస్. థ్యాంక్ యూ.